పరిపాలన 5 ఏళ్ళు ఉన్నాయి ఇంతేనండి పరిపాలన. ఈ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉన్నాయి పరిపాలన అంతే. వాళ్ళకి రాజకీయం ఇవ్వడమే ఇది పరిపాలన నుంచి సీనియర్ ఉన్నా ఈయన పరిపాలన నుంచి ఏం చేశారు జనాలకి? ఎవరికి ఉపయోగపడ్డాడు? ఓటేసి అన్న వస్తే బాగుంటుంది, అన్న వస్తే బాగుంటుంది, జగన్ అన్న వస్తే బాగుంది అన్నారు. వచ్చి ఏం పరిపాలించుతాడు? జనాలు పొట్టగొట్టాడు తప్ప అంత కార్మికులు మట్టి తింటారు. ఫస్ట్ ఆయన 5 రూపాయలు భోజనం పెట్టారు, హాయిగా కడుపు నిండా తిని జీవించుకుంటారు, హాయిగా పడుకుంటారు ఎక్కడొక్కడ. ఆయన తిన్న తర్వాత పోయి అన్న క్యాంటీన్ తీస్తారు. తీసిన తర్వాత ఏం ఉపయోగపడి ఏం చేశాడు జగన్? వచ్చి జనాలు పొట్టగొట్టాడు కదా, కడుపు కూడా కూడుకోవడం తప్ప ఏం లేదు. ఎంతమంది ఇసుక ఆపేశాడు? ఇసుక ఆపేసిన తర్వాత ఎంత వేలు మంది కార్మికులు రోడ్డును పడుతున్నారు. ఆ రోడ్డును పడిన వాళ్ళు ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు పొద్దున ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, ఇంట్లో పెళ్లి చేసుకోవాలి, అప్పాస ఉప్పాస చేసుకోవాలన్నా ఎవడో ఇచ్చినోడు నాది ఎవడ అవ్వట్లేదు. వాళ్ళ డోళ్ళు ఎవరు ఆదుకుంటారండి? అదే అండి పరిపాలన అంతే అందరినీ చూడాలి, పేదలు ఆదుకోవాలి. రూపాయి ఉన్నాడు ఒకటి అయిపోయి వాళ్ళంతా కామక అయిపోయిన తర్వాత రూపాయి సంపాదించుకున్న తర్వాత పేదోళ్ళు ఎవడ ఆదుకున్నాడు ఎవరు లేడు. అది సార్. అది ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి ఇసుక పాలసీ కొత్త ఇసుక అవినీతి లేకుండా తీసుకొచ్చి మీకు అత్యంత తక్కువ రేటుగా గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. సరే మరి ఇసుక వస్తుందా సార్? సెప్టెంబర్ 5 దాటిపోయి చాలా రోజులు అవుతుంది. లేదండి వదలలేదండి. కిలోమీటర్కి వచ్చి 4 రూపాయలు లెక్క పెట్టాడు. టాటర్ డ్రైవర్ డీజిల్ కొట్టుకుంటాడా, నాపతి ఆయన బోనం చేస్తాడా, నాపతి బండి అరుగుదలు టైర్లు రిపేర్లు అన్నీ వచ్చిన కిలోమీటర్ 4 రూపాయలకి ఎవడండి చేస్తాడు? వచ్చి 500 1000 రూపాయలు పెట్టాడు. ఇసుక రేటు బాగానే ఉంది. ఇక్కడ 4 రూపాయలు కిలోమీటర్కి వచ్చేసేస్తారు ఇసుక. ఇలా ఏ లెక్కలు చేశారండి పరిపాలన? అది అది కరెక్ట్ కాదండి. ఓ తినొచ్చు, ఎవడు రాజకీయ నాయకుడు తినకండి, ఎవడు ఉండడు, ఎవడు పెద్దోడు ఎవడు ఉండడు. పొట్ట జనాలు ఏంటంటే మీరు ఒకటైపోయి రాజకీయాలు అందరూ ఒక కమ్మక్ అయిపోయి ఇక్కడ పేదోళ్ళు కడుపుకోవడం తప్ప ఏమి లేదండి. అది కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక ఎంతగా దొరుకుతుంది సార్? మీకు ట్రాక్టర్ ట్రక్ ఇసుక ఎంతకు వస్తుంది? ఇక్కడ పాలసీ ప్రకారం అనుకూలం లేదండి. వాళ్ళు కేటాయిస్తారు. ఇక్కడ మా మధ్యధారాలు వచ్చాడికి నీకు 2000, 3000, 6000, 7000 అమ్ముతాడు. నీకు కొత్త పాలసీ పెట్టినా సరే, ఎందుకంటే అక్కడ అవ్వలేదు పాలసీ, మాకు అవ్వలేదని చెప్తారు తప్ప ఏమి లేదు. అదండి కొత్త పాలసీ పెట్టినా కానీ 6-7 వేలు తగ్గడం లేదు ఇసుక? లేదండి. అందుకని ఇంత జనం కూడా ఈ సెంటర్ ఈ టైం తప్పుడు ఒక వర్కర్స్ ఆవిడ మాట్లాడినాక సోపు లేదు. ఈ టైం దాకా పనులు లేక రోడ్డు మీద పడి ఉన్నారు అందరూ. అదండి గత ప్రభుత్వంలో మీకు ఇసుక మీ దగ్గరకు రాను, ఎంత ఉంది సార్ ఇసుక రేటు? అప్పుడు ఎంత ఉంది? 2000, 2500 ఉండేది. అదండి హైస్ట్. అదండి కొత్త పాలసీ పెట్టే కానీ ఇసుక రేట్లు తగ్గలేదు. అయితే ఎంత ఉంది సార్ డిఫరెన్స్? ఎంత ఉంది రెండింటికి మధ్య డిఫరెన్స్? ఉందండి ఇప్పుడు దగ్గర ట్రాక్టర్ వచ్చి 7 వేలు అమ్ముతానండి. నీకు కొత్త పాలసీ వచ్చింది ఏది? ఇసుక ఎక్కడ ఉంది? వదలట్లేదుగా. లేదు ఇంత జనం ఎందుకు ఇంతమంది ఉంటారో పాలసీ ఎసుకోదలతో ఎందుకు ఉంటారు ఇబ్బంది లేకుండా? అదండి జనం అంతా చూడండి, మీరే చూసి అర్థం చేసుకొని అమలు పరచండి. అది ఇప్పుడు వచ్చిన ఎవరు ఉత్తరించే ముందు పేదోళ్ళు కడుపు కొట్టకుండా చూడండి దయచేసి. అది సన్న బియ్యం నాణ్యమైన బియ్యం ఇస్తా ఉన్నారు కదా, దానిపైన అయ్యి గడ్డలు కట్టేసి బూజులు పెట్టేసి వస్తాయి. ఆ బియ్యం కూడా సన్న బియ్యం అన్నారు. ఏ సన్న బియ్యం అయ్యి ఆ మామూలు బియ్యం ఇచ్చిన చంద్రబాబు నుంచి అయ్యాములు ఉన్న ఆ బియ్యం ఇచ్చినట్టు శుభ్రంగా గంజినీళ్ళు కాసుకొని తాగితే బతికేవారు. ఇప్పుడు అయ్యలే బూజు పట్టేసి గడ్డలు కట్టేస్తాయి బియ్యం అయ్యి. అదండి నాణ్యమైన బియ్యం రావట్లేదు మీకు? లేదండి ఇంకేంటంటే ఇంకో వస్తాయి అంటున్నాను డిపోలు తప్ప వస్తాయి అంటున్నా కానీ ఏం రావడం ఏం అవ్వట్లేదు.